బుద్ధుందా లేదా ఎవరిని కుక్క అంటావు అని ఒక కామెంట్. ఆ కామెంట్ గురించి డీప్ గా వెళ్ళినట్లయితే అంటే ఒక ఎదవల్ని కుక్కలతో పోల్చారన్నమాట. కుక్కలతో పోల్చినప్పుడు అంటే ఆ ఎదవలు కుక్కల కంటే హీనం, సో మా ఇంట్లో కుక్క విశ్వాసంగా ఉంటుంది, దానికి కొంచెం బుద్ధి జ్ఞానం అన్నీ ఉన్నాయి, సో కుక్కలతో కూడా పోల్చకూడదు అని చెప్పి ఈ టైటిల్కి అర్థం అన్నమాట. కుక్కలకున్న విశ్వాసం, కుక్కలకున్న పద్ధతి మనుషులకు లేదు అని కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఎందుకంటే ఒక నార్మల్గా మనం మన పిల్లలు ఎక్కువగా ఫేస్బుక్ తర్వాత ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ ఇవన్నీ కూడా వాడుతూ ఉంటారు, కానీ మనం లైక్ తీసుకుంటాం, కానీ అవి వాడేటప్పుడు మనం వాళ్ళకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఎంతైనా మనం పేరెంట్స్గా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్స్ని బట్టి చూస్తే, ఇప్పుడు రీసెంట్గా జరిగిన పొలాచి ఇన్సిడెంట్ మనం తీసుకున్నట్లయితే, జస్ట్ వాట్సాప్ వారు ఫేస్బుక్లో పరిచయమైన ఫ్రెండు జస్ట్ క్లోజ్గా అయ్యి జస్ట్ ఫ్రెండ్షిప్లా అమ్మాయి వెళ్ళింది, తర్వాత ఫ్రెండ్షిప్లోనే ఒక దగ్గర తీసుకెళ్ళాడు, తీసుకెళ్ళిన తర్వాత ఒక గెస్ట్ హౌస్ లాగా తీసుకెళ్ళాడు, అక్కడికి వెళ్ళేదాకా అమ్మాయికి అది గెస్ట్ హౌస్ అని తెలియలేదు, వెళ్ళిన తర్వాత అమ్మాయిని కట్టేసి తర్వాత న్యూడ్గా ఫోటోలు తీసి తర్వాత ఇంకా నలుగురు ఫ్రెండ్స్కి ఫోన్ చేసి ఇంకా అమ్మాయిని గందరగోళం చేసి అవన్నీ కూడా వాళ్ళు వీడియో రికార్డ్ చేసి ఆ అమ్మాయికి బ్లాక్మెయిల్ చేయడం ప్రారంభించారు. నువ్వు ఇది చెయ్యాలి, అది చెయ్యాలి, ఇది చేయకుంటే మేము దీన్ని బయట పెడతాం అని చెప్పి ఆ అమ్మాయిని చాలా వరకు నాశనం చేశారనే చెప్పాలి. అమ్మాయి లైఫ్తో ఆడుకున్నారు. తర్వాత అమ్మాయి తట్టుకోలేక వాళ్ళ బ్రదర్కి వచ్చి ఏదైతే వీళ్ళు వీడియో రికార్డింగ్ పంపించారో, సో ఈ అమ్మాయిని ఏ విధంగా వాళ్ళు టార్చర్ పెట్టారో అది మొత్తం కూడా వాళ్ళు వీడియో షూట్ చేసి అమ్మాయికి పంపించి బ్లాక్మెయిల్ చేశారు. ఆ అమ్మాయి ఇక తట్టుకోలేక వాళ్ళ బ్రదర్కి ఇచ్చింది. ఇక వాళ్ళ బ్రదరు ఆ విషయాన్ని చూసిన తర్వాత ఇక తట్టుకోలేకపోయాడు. వెంటనే దీన్ని ఎలాగైనా సరే తన చెల్లెలకి జరిగింది, వేరే వాళ్ళకి జరగకూడదు అని చెప్పి వెంటనే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు. ఆ రికార్డ్ అంతా కూడా చూపించి, కానీ ఆ పోలీసులు ఏం చేశారో తెలుసా, ఆ ఎవరైతే పర్టికులర్గా ఈ ఇదంతా క్రైమ్ లాగా చేశారో ఈ వీళ్ళని వదిలేసి చేసిన వాళ్ళకి ఇన్ఫామ్ చేశారనమాట. అంటే మీ మీద సో అండ్ సో వాళ్ళు కంప్లైంట్ ఇచ్చున్నారు విత్ ప్రూఫ్తో సహా, సో మీరు ఏదైనా వాళ్ళకి వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని ఆ కంప్లైంట్ వాపస్ తీసుకునేలాగా ఇది స్ప్రెడ్ అవ్వకుండా చూసుకోండి అంటే పోలీస్ వ్యవస్థను కూడా ఇక్కడ మనం అనుమానించాల్సిన అవసరం ఉంది. ఎవరైనా సరే ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు నార్మల్గా పోలీస్ స్టేషన్కి వెళ్తుంటాం, అక్కడ మనకు న్యాయం జరుగుతుందేమో అని, కానీ అవతల వాడు బలవంతుడైనప్పుడు బలహీనులు ఏం చేయలేని పరిస్థితి అయితే ఒకటి ఉంది, ఇది కూడా మీరు గుర్తించాలి. కానీ ఇప్పుడు బాగా అవేర్నెస్ వచ్చింది, సోషల్ మీడియా ఉంది కాబట్టి కొంచెం ఒకరవ సేఫ్ అని చెప్పొచ్చు మనం. కాకపోతే ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ వాళ్ళకి ఇన్ఫామ్ చేసి వాళ్ళు మళ్ళీ థ్రెటన్ చేసేటప్పుడు ఇక కొంతమంది అయితే ఆటోమేటిక్గా భయపడి డ్రాప్ చేసుకున్న సందర్భాలు కూడా చాలా ఉంటాయి, అవన్నీ కూడా వెలుగులోకి వచ్చిండవు. కానీ వాళ్ళు సోషల్ మీడియాతో కొంచెం టచ్ ఉండడం వల్ల సో దాన్ని వైరల్గా చేసి యాక్షన్ తీసుకున్నారు. ఇంకొకటి సోషల్ మీడియా విషయానికి వచ్చినట్లయితే ఇది రెండు వైపులా పదునున్న కత్తిలాగా అన్నమాట, ఒకటి మంచికి ఉపయోగించుకోవచ్చు చెడుకి ఉపయోగించుకోవచ్చు. కానీ వీలైనంత వరకు సోషల్ మీడియా ఇలాంటి వాటికి మనం కొంచెం హెల్ప్ అవుతుందనే చెప్పాలి. ఎందుకంటే ఇలా జరిగిన అన్యాయాన్ని ముందైతే పోలీస్ స్టేషన్లో ఇచ్చి వాళ్ళు యాక్షన్ తీసుకోకపోతే మనం దాన్ని కరెక్ట్గా వెంటనే కూడా దాన్ని మనం పబ్లిక్లోకి ఎలా తీసుకెళ్లలేము. కానీ ఇప్పుడు మనకు పబ్లిక్ ప్లాట్ఫామ్ ఉంది కాబట్టి వెంటనే ఇలాంటివి కూడా మనకు జరిగినా మన పక్కన వాళ్ళకి జరిగినా ధైర్యంగా బయట పెట్టే అవకాశం ఒకటి ఉంది. ఆ విధంగా వాళ్ళు వైరల్ చేయడం వల్ల అప్పుడు పోలీసు వాళ్ళు యాక్షన్ తీసుకున్నారనమాట. అంటే ఎందుకంటే ఒకసారి వైరల్ అయిన తర్వాత వాళ్ళు కూడా ఏం చేయలేని పరిస్థితి కదా. సో అలాంటి దౌర్భాగ్య దేశంలో మనం ఉన్నామంటే సిగ్గుగా ఉంది మనం చెప్పుకోవడానికి కూడా. కానీ అమ్మాయిలు మెయిన్, మనం ఇక్కడ అమ్మాయిలకి మనం అవేర్నెస్ అనేది మన పిల్లలకి మన తోటి వాళ్ళకి చెప్పడం అనేది ఎంతైనా అవసరం ఉంది. ఎందుకంటే చిన్నపిల్లలు కదా, ఆ ఏజ్లో వాళ్ళకి కరెక్ట్గా అవగాహన ఉండదు, ఈజీగా ట్రాప్ అయిపోతారు, నమ్మేస్తారు జనాల్ని. వీళ్ళు మంచి వాళ్ళు కదా, ఫస్ట్ కొంతమంది ఫ్రెండ్స్ అంటారు, తర్వాత కొద్ది రోజులు బాగా నటిస్తారు, అప్పుడు మన అమ్మాయిలు అనేవాళ్ళు ఈజీగా ట్రాప్ అయిపోతారు, ఓ మంచి వాళ్ళు కదా అని నమ్మేస్తారు. వాళ్ళు సెలెక్ట్ చేసుకోవడం కూడా కొంచెం
ఆ అమాయకులుగా ఉండే వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు. ఒకవేళ అమాయకులు కాకపోయినా వాళ్ళ మాటలతో ఈజీగా ట్రాప్ చేసేస్తున్నారు. సో ఫ్రెండ్స్, మీరు మీ బంధువులకు కానీ, మీ బంధువుల పిల్లలకు కానీ, మీ పిల్లలకు కానీ అందరికి కూడా వీలైనంత వరకు కొంచెం ఈ ఫేస్బుక్, వాట్సాప్, తర్వాత ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ కూడా యూజ్ చేసేటప్పుడు కొంచెం అవేర్నెస్ అనేది వాళ్ళకి మీరు చెప్పండి, వాళ్ళకి తెలియదు కాబట్టి. తర్వాత చాలామంది చాట్ చేసేటప్పుడు ఫేస్బుక్లో కూడా అమ్మాయిల మెయిల్ ఐడి, అమ్మాయిల ఐడితో చాట్ చేస్తుంటారు. మనం ఏమనుకుంటాం, అమ్మాయిలతో కదా మాట్లాడుతున్నాం అనుకుంటాను, కానీ ఆ ప్లేస్లో అబ్బాయిలు ఉంటారనమాట. కానీ వీళ్ళకి తెలియదు ఎదురుగా మనం అబ్బాయితో చాట్ చేస్తున్నాం అని చెప్పి. తర్వాత వీళ్ళు నార్మల్గా ఇంకేదైనా క్లోజ్ అవ్గా డే బై డే వీళ్ళ పర్సనల్స్ కూడా షేర్ చేస్తూ ఉంటారు. సో వీళ్ళు ఏదైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటే అవి షేర్ చేస్తుంటారు. సో ఈ మెసేజెస్ అన్ని కూడా వాళ్ళు రికార్డ్ చేయడం, తర్వాత వాటిని మేము పబ్లిక్ చేస్తామని బెదిరించడం. సో ఈ అమ్మాయిలు ఏమవుతారు, అయ్యో మన పరువు బయట పరువు పోతుంది, సో ఇవన్నీ స్ప్రెడ్ అయితే మన ఇంట్లో వాళ్ళకి ఏం చెప్పాలి అనే భయంతో వాళ్ళు చెప్పిన వాటికన్నిటికి కూడా ఇంకొంచెం ఒక తప్పు మీద ఇంకొక తప్పులు చేస్తూ ఉంటారు. కానీ అమ్మాయిలు అనేవాళ్ళు ఈ విధంగా ట్రాప్ చేసి వాళ్ళు ఏదైనా బెదిరించినప్పుడు, అంటే అది మొక్కలోనే తుంచేయాలన్నమాట. ఒకవేళ అలాంటి ప్రాబ్లం బై మిస్టేక్ ఏదైనా వాళ్ళు తెలియకుండా ఏదైనా తప్పు చేస్తుంటే కూడా వెంటనే పేరెంట్స్, పిల్లలైతే పేరెంట్స్కో లేదా వైఫ్ అయితే హస్బెండ్కో ఇన్ఫార్మ్ చేయడం మంచిది. ఒకవేళ చేస్తుంటే వాళ్ళు డే బై డే ఇలా వదులుతూ పోతే తప్పు మీద తప్పులు చేస్తూ ఇంకా ప్రాబ్లంలో కూరుకుపోతారన్నమాట. ఇదొకటి అందరూ ఒకవేళ ఇలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం. ఇంకా ఈ నలుగురు రౌడీల గ్యాంగ్కి వచ్చినట్లయితే వీళ్ళు ఈ అమ్మాయినే కాదు చాలామంది అమ్మాయిని ట్రాప్ చేస్తున్నారు. కానీ వాళ్ళల్లో ఒక డాక్టర్ని వాళ్ళు ట్రాప్ చేశారు. ఇదే విధంగా ఇందాక చెప్పుకున్నట్టు మనం చాట్ చేస్తూ అమ్మాయిలాగా చాట్ చేసి తర్వాత అమ్మాయి పర్సనల్స్ అన్ని కూడా వాళ్ళతో షేర్ చేసుకుంది. షేర్ చేసుకున్న తర్వాత బెదిరించి తర్వాత మళ్ళీ ఆ అమ్మాయిని ఇలా హోటల్ రూమ్కో లేకపోతే గెస్ట్ హౌస్లకో పిలిచి ఇంకా బ్లాక్మెయిల్ చేసి, అంటే చిన్న విషయాన్ని పెద్ద చేసేసి, తర్వాత కొంతమంది ఏంటంటే కేవలం వాళ్ళ దగ్గర ఉన్న బంగారం కోసం వాళ్ళని కొట్టడం, లేదంటే నువ్వు ఈ బంగారం మేము తీసుకున్నామని చెప్తే ఈ వీడియోస్ బయట పెడతామని చెప్పడం, ఈ విధంగా రకరకాలుగా ట్రాప్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆ అమ్మాయిల్ని ట్రాప్ చేసిన నలుగురు కూడా బాగా చదువుకున్న వాళ్ళే. ఇక రౌడీలని చెప్పాను కానీ చదువుకున్న రౌడీలు అని చెప్పచ్చు. ఒకరు ఎంబీఏ, ఇంకొకరు ఎంసీఏ, ఇంకొకరు ఇంజనీరు ఇలా అన్నమాట. ఈ నలుగురిలో ఒకరు రాజకీయ నాయకుడి కొడుకు. సో ఇక మీకు తెలిసిందే కదా రాజకీయ నాయకులు అంటే ఏ విధంగా దాని కేసుని మాఫీ చేయడానికి ప్రయత్నాలు చేస్తారు. సో వీళ్ళ పిల్లల్ని కూడా లగ్జరీగా పెంచడం, ఇలాంటివన్నీ మా నాన్నున్నాళ్లే చూసుకుంటాడు అని వాళ్ళు విచ్చలవిడిగా చేయడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. మనం ముఖ్యంగా ఇప్పుడు నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే మన పిల్లలు మ్యాక్సిమం అందరూ కూడా ఫేస్బుక్, వాట్సాప్లు, తర్వాత ఇన్స్టాగ్రామ్లో వాడుతున్నారు కాబట్టి మీరు మీ పిల్లలకి ఎంతైనా సరే ఈ అవేర్నెస్ అనేది కల్పించాలి. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు ఈజీగా ట్రాప్ అయిపోతారు కాబట్టి మ్యాక్సిమం మీకు ట్రై చేయండి ఇవన్నీ కూడా వాడకుండా. ఒకవేళ వాడినా కూడా మీరు కొంచెం మానిటర్ చేసేలాగా ఉండండి బెటర్. అసలు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇవన్నీ కూడా వాడకుండా ఉంటే బెటర్ ఏమో అనిపిస్తుంది. ఇంకా వీళ్ళు చాట్ చేసేటప్పుడు ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ అయినా కూడా మెసేజెస్ రూపంలో వాళ్ళ పర్సనల్స్ షేర్ చేసుకోవద్దు అని చెప్పండి. ఇది ఎందుకంటే ఆ పర్సనల్ షేర్ చేసుకునే క్రమంలో వీళ్ళు మొత్తం డీప్గా వెళ్ళిపోయి ఏదైనా వాళ్ళ మనసులో బాధ అంతా చెప్పుకున్నప్పుడు దాది వాళ్ళు వేరే విధంగా దాన్ని మలిచి బ్లాక్మెయిల్ చేయడం, ఒకదానిపైన ఒకటి తప్పులు చేయడం, తర్వాత ఎక్కడికో పరిస్థితి చెయ్యి దాటిన తర్వాత అప్పుడు పేరెంట్స్కి చెప్పి అప్పటికే వాళ్ళు బాగా నిండా కూరుకుపోయి మొత్తం చేయకూడని పనులన్నీ చేసేసి ఉంటారు. సో అంత దూరం తెచ్చుకోకండి. ఒకవేళ ఇలాంటి ప్రాబ్లంలో మీరు ఉన్నట్లయితే వెంటనే మీరు ఇన్ఫార్మ్ చేసేలాగా చేసుకోండి. సో ఇలా చేసిన నలుగురిని కుక్కలు కుక్కలు అని ఆ పులాచి వాడు తిడుతుంటే, సో కుక్కలు ఓనర్ ఒక ఆయన ఇలా అన్నాడు అనమాట, ఏంటి కుక్కలతో పోలుస్తున్నారు, మా ఇంట్లో కూడా కుక్కలు ఉన్నాయి, వాటికి కామం ఉన్నా ఈ విధంగా విచ్చలవిడిగా చేయవు, వాటిని పోల్చుకుంటారా, అంతకంటే హీనాతి హీనం ఈ నలుగురు అని చెప్పి చెప్పడం జరిగింది. అందువల్ల ఆ కుక్క గురించి కూడా ఒక టాపిక్ అయిపోయింది అనమాట ఆ రోజు. ఓకే ఫ్రెండ్స్, మీరు ఈ వీడియో మీకు ఏదో ఒక కొంచెమైనా హెల్ప్ అవుతుంది, ముఖ్యంగా ఈ కేవలం ఈ చాటింగ్ వల్లనే ఈ ఇద్దరి జీవితాలు నాశనమయ్యాయని చెప్పచ్చు. సో ఇది మనం దృష్టిలో పెట్టుకుని మన పిల్లల్ని కొంచెం కంట్రోల్లో ఉంచి మనం మానిటర్ చేయడం ఎంతైనా అవసరం ఉంది. చాలామంది పట్టించుకోకుండా వదిలేస్తుంటారు, వాళ్ళ పాటికి వాళ్ళ ఫోన్లు ఆడుకుంటూ ఉంటారులే అని అనుకుంటూ ఉంటాం. కానీ వాళ్ళు చేసే పనులు మనం అబ్జర్వ్ చేయడం,
చాలా చాలా వరకు మన పిల్లల్ని మనం సేవ్ చేసుకున్న వాళ్ళం అవుతాం. అదేవిధంగా వాళ్ళు తెలుసో తెలియకో ఏదైనా తప్పు చేసినా కూడా మనతో షేర్ చేసుకునేలాగా మీరు వాళ్ళకి కొంచెం ఫ్రీడమ్ ఇవ్వండి. అప్పుడే మనతో వాళ్ళు ఏదైనా చిన్న ప్రాబ్లం బై మిస్టేక్, అందరూ మిస్టేక్ చేయకుండా ఎవరు ఉండరు. మన పిల్లలు అమాయకులుగా ఉంటే ఈజీగా ట్రాప్ అయిపోతారు కాబట్టి ఈజీగా వాళ్ళు మనతో షేర్ చేసుకునే ఆ అవకాశాన్ని మీరు కలిగించే విధంగా ఉన్నట్లయితే మన పిల్లల్ని మనం కాపాడుకోవచ్చు అని అనిపిస్తుంది. ఇంకా ఇలాంటి పరిస్థితుల పైన గవర్నమెంట్ లో కూడా చాలా మార్పు రావాలి. ఇంకా మనం దుబాయ్ అలా వెళ్ళినట్లయితే ఎంత సివియర్ గా పనిష్మెంట్ ఇస్తారు వాళ్ళు. ఇప్పుడు నిర్భయ కేసు మనం చూసినట్లయితే ప్రత్యక్షంగా అన్ని ఎవిడెన్స్ తో సహా తెలిసినా కూడా వాళ్ళకి శిక్ష చేయడానికి ఎన్ని రోజులు తీసుకున్నారండి. అలా కాకుండా వాళ్ళనైతే చంపకూడదు, నా దృష్టిలో అయితే చంపకూడదు. చంపేస్తే వాళ్ళకి ఆ క్షణంతో ఆ బాధ తీరిపోతుంది. కానీ జీవితాంతం వాళ్ళు ఒక గుణపాఠం లాగా తయారవ్వాలి. ఓ ఇలాంటి పనులు చేస్తే ఇలాంటి శిక్ష ఉంటుందా అని చెప్పి, అంటే వాళ్ళు ఏదో చెయ్యో కాదో తీసి వాళ్ళు ఎప్పుడు అనుక్షణం నరకం అనిపించేలాగా చేసినట్లయితే గవర్నమెంట్ వాళ్ళకి శిక్ష జైల్లో పెట్టో లేకపోతే ఇంకేదన్నా అవసరం లేదు. వాళ్ళకి వాళ్ళు వదిలేయచ్చు, పబ్లిక్ లోనే వదిలేసి, కానీ వాళ్ళకి అన్ని కట్ చేయాలన్నమాట. ఆ చేతులు కాళ్ళు కట్ చేసి వాళ్ళు నరకం అనిపించాలి. కానీ వాళ్ళని చూసి మిగతా వాళ్ళు ఈ పని చెయ్యాలి అంటేనే భయపడేలాగా మన గవర్నమెంట్ వచ్చినట్లయితే చాలా వరకు కూడా మనం వీటిని కంట్రోల్ చేయొచ్చు. కానీ గవర్నమెంట్ చేసే ప్రతి చిన్నది కూడా విత్ ప్రూఫ్ తో కూడా దొరికినా కూడా వాళ్ళు శిక్ష వేసేదానికి కనీసం ఎన్నో సంవత్సరాలు తీసుకుంటాయి. ఈ సంవత్సరాలు తీసుకునే క్రమంలో వాళ్ళు ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ ఉన్నట్లయితే ఇంకా ఆ కేసులు మాఫీ అయిపోవడం, వాళ్ళు విడుదలైపోవడం, వాళ్ళ దర్జాగా మళ్ళీ పనులు చేయడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో గవర్నమెంట్ ఎవరైనా సరే ఇలాంటి శిక్ష వేసినట్లయితే, అందుకనే కదా మనం దుబాయ్ అలాంటి దగ్గరికి వెళ్ళినప్పుడు అమ్మాయిల్ని ఏదైనా మాట అనాలంటే కూడా వాళ్ళకి అంత భయపడతారు. ఎందుకంటే అక్కడ శిక్ష అనేది అంత కఠినంగా ఉన్నాయి. అందుకే అరబ్ కంట్రీలో ఇలాంటివి అస్సలు జరగవనే చెప్పాలి. అలాంటి రూల్స్ మన ఇండియాలో రావాలని, అలాంటి రూల్స్ని మన రాజకీయ నాయకులు అమలు చేయాలని కోరుకుంటున్నాను. అలా అమలు చేసినట్లయితే మనం మన పిల్లల్ని కూడా అంత కేర్ఫుల్గా పెంచాల్సిన అవసరం ఉండదు. ప్రతి ఒక్కరు కూడా భయపడాలి. ఈ మధ్య బెంగళూరులో జరిగిన ఆ కాల్ ట్యాక్సీ కేసు కావచ్చు, ఏమైంది, ఇంతవరకు శిక్ష అయితే పడలేదు కదా, పబ్లిక్గా జరిగింది, కొంతమంది సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయింది, ఏం చేశారు, ఏం చేయలేదు. కానీ వాళ్ళు ఒక డ్రైవర్ చేస్తే కూడా ఇంతవరకు ఒక శిక్ష అనేది పడలేదన్నమాట. ఆ విధంగా ఉందన్నమాట మన వ్యవస్థ. సో మన వ్యవస్థ కూడా మారాలి. మన వ్యవస్థ మారినప్పుడే ఇవి కంట్రోల్ అవుతాయి. తర్వాత బెంగళూరులో ఒక స్కూల్లో పనిచేస్తున్న వాడు చిన్న పాపని అత్యాచారం చేస్తే కూడా ఇంకా శిక్ష పడలేదు. అంటే ఇలా ఉందన్నమాట. ఇలాంటివన్నీ కూడా అరబ్ కంట్రీలో లాగా యాక్షన్ తీసుకోవాలి అని కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఒక్కసారి మీ పిల్లల్ని, మీ పిల్లలు వాడే వాట్సాప్ని ఒకసారి మీరు చెక్ చేసుకోండి. పిల్లలు మనం ఎక్కడ చూస్తామని వాళ్ళు ఆ ఫోన్కి లాక్ పెట్టుకోవడం అలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు. సో లాక్స్ పెట్టినా కూడా దాన్ని ఓపెన్ చేసి అప్పుడప్పుడు మీరు చెక్ చేసేలాగా చేసుకోండి. వాళ్ళదేముంది, ఈజీగా వాళ్ళు చాట్ చేసేసి డిలీట్ కూడా చేసేస్తారు అనుకోండి. కానీ ఈ అవేర్నెస్ అనేది ఈజీగా వాళ్ళకి అర్థమయ్యేలాగా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే మంచిదని నా ఒపీనియన్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఎంతో కొంత ఈ వీడియో మీకు యూజ్ అవుతుందనే ఈ వీడియో చేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.